హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూశాక వీళ్ళిద్దరు ఏవీలు చూశాక జర్నీలు చూశాక నిన్న శివాజీ తన ఏవి చూసి ఆ జర్నీ చూశాక ఒక మాట అంటాడు ఇద్దరి గురించి. పల్లవి ప్రశాంత్ వాడి జర్నీ చూస్తే హ్యాట్స్ ఆఫ్ అబ్బా, కామన్ కేటగిరీలో వచ్చి ఎంతమంది ముదురుల మధ్య అసలు ఇన్నాళ్ళు ఉండడం, ఇంతవరకు రావడం, టాప్ ఫైవ్ వరకు ఉండడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ అని ఒక అప్రిషియేషన్ అయితే చేస్తారు. ఎందుకంటే ఒక సాదా సీదా వ్యక్తి వచ్చి ఇంతమంది ముదురులు ఈ సెలబ్రిటీల మధ్య నెట్టుకు రావడం అంటే గ్రేట్ అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తారు. అట్లాగే ప్రిన్స్ గురించి కూడా అంటాడు. వీడు కూడా ఫస్ట్లో చూస్తే బిత్తిరి బిత్తిరిగా చూసుకుంటూ ఇంతమంది ముదురుల మధ్య ఎన్ని రోజులు ఉండాలి, బిగ్ బాస్ ఎట్లా గడపాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా నెట్టుకు రావాలంటే ఒక అయోమయంగా కన్ఫ్యూజ్గా ఆ భయం భయంగా చూసేవాడు బిత్తిరిగిన లెక్క చెబుతాడు. నిజంగా అలాంటి కంటెస్టెంట్స్ అసలు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళిద్దరూ వస్తారు ఉంటారా, అసలు ఎన్ని రోజులు ఉంటారంటే అసలు పల్లవి ప్రశాంత్ అసలు హౌస్లో అడుగు పెడతాడా అనే పరిస్థితి. ఎందుకంటే గత 3-4 సీజన్ల నుంచి అన్నపూర్ణ స్టూడియో జరిగి తిరగడం కానీ, అట్లాగే ఈ హోస్ట్కి చేర్చండి, నాగార్జున గారికి చేర్చండి, బిగ్ బాస్ టీమ్కి చేర్చండి, నన్న ఒక్కసారి నన్న మళ్ళీ వచ్చిన ప్లీజ్ అని కొన్ని వేల వీడియోలు చేసి పదే 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 బతిమలాడితే అసలు అవకాశమే వస్తుందా, ఎట్లా వస్తుంది, ఎవరు ఇస్తారు, అసలు ఇస్తారా ఎవరు అనుకునే దశ నుంచి ఈరోజు అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత సరే అంతలా బతిమిలాడాడు, ప్రాధాయపడ్డాడు, రిక్వెస్ట్లు చేసి 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 ప్రతి వీడియోలో ఏడ్చి 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 కన్నీరు ఇంకిపోయాయి కదా. మరింకా ఎట్లా ఇతను ఎన్ని రోజులు ఉంటాడు అనుకుంటే నిజంగా అలాంటి జర్నీ నుంచి 1వ వారం 2వ వారం ఉంటాడు, అంతకుమించి ఏం టాలెంట్ చూపిస్తాడు, ఎట్లా ఉంటాడు అనుకుంటే ఈరోజు టాప్ ఫైవ్ వరకు వచ్చాడంటే గ్రేట్ అని చెప్పొచ్చు ఆయన జర్నీ కూడా అక్కడ శివాజీ చెప్పినట్టుగా. అట్లాగే ప్రిన్స్ ఎవరు కూడా వచ్చేటప్పుడు కొత్తలో ఫస్ట్లో చూసాం ఆ చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని అక్కడ ఎక్సర్సైజ్లు చేసేటప్పుడు కానీ వావర ఎవరంటే వావరు వావర అగ్రెసివ్ అంటే ఏ టైప్ అనుకునే కంటెస్టెంట్ అసలు తెలుగు రాకుండా వచ్చిన కంటెస్టెంట్ ఎన్ని రోజులు ఉంటాడు, మహా అయితే 2 వారాల 3 వారాల. వీళ్ళిద్దరి గురించి అనుకునేది మెజారిటీ ఆడియన్స్ అదే మాట, మహా అయితే 2 వారాలు 3 వారాలు ఉంటారు. అట్లాంటిది ఈరోజు ఏవీస్తో ఈ జర్నీలో వేరే లెవెల్ అని కూడా చెప్పొచ్చు వావరాలు చూసుకుంటే. ఇక ఫస్ట్ వన్ ప్రిన్స్ ఎవర్ జర్నీ ఎట్లా ఉందని చూసుకుంటే ఒక 17 నిమిషాలు ఏవీలో ఏది మిస్ అయ్యింది బ్రో, ఏదైనా మిస్ అయ్యిందా, ఏదైనా మిస్ అయ్యిందా, ఎన్ని నవరసాలు కాదు కదా, అసలు ఎన్ని ఉండాలి, అన్నీ ఉన్నాయి. కసి కనబడింది, కోపం కనబడింది, గెలవాలని తపన కనబడింది, ఆటల్లో నిజాయితీ కనబడింది, ఫైటింగ్ కనబడింది, ఒక స్నేహం కనబడింది, అట్లాగే గెలుపులో ధర్మం ఉండాలని ఒక నిజాయితీ కనబడింది, కామెడీ ఉంది, ట్రాజెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, టాస్కుల్లో గెలవాలనే కసితో కూడిన కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, భయం ఉంది, బ్యాడ్ అయిపోతున్నామో, ఫౌల్ ఆడిన కదా, నెగిటివ్ అయిపోతున్నామో, ఏమైపోతున్నా, ఆడియన్స్ రిజెక్ట్ చేస్తాము, 3 వారాలు భయపడుతున్నాడు, ఒకే ఒక టాస్క్లో ఫౌల్ ఆడింది అనే ఆ రకంగా భయం కూడా ఉండింది. అట్లాగే ఒక ఖండబలం, గుండెబలం, బుద్ధిబలం అన్నీ ఉన్నాయి నామినేషన్లో కూడా. అట్లాగే సేవ్ అయిన ప్రతిసారి శిరస్సు వంచి మరీ ఇతను చెప్పే విధానం, ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పే విధానం కూడా, గుణం కూడా మంచిగా ఉంది. మిగతా అందరితో కంపేర్ చేసుకున్నా ప్రతిసారి కూడా ఆ వంగి థ్యాంక్స్ చెప్పేదని కూడా హైలైట్ అనిపించింది. కృతజ్ఞతాభావం కూడా ఉండడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఫైటర్ ప్రిన్స్ చెప్పారంటే ఫైటర్ అని చెప్పొచ్చు. ఒక యుద్ధమే చేశాడు, ఇంకా తనలో తను యుద్ధం చేశాడు. ఆ భావోద్వేగాలతో, ఎమోషన్స్తో ఆ పీక్స్కి వెళ్ళిపోయే స్థితిలో తనలో తను యుద్ధం చేశాడు, తన చుట్టూ ఉండే వాళ్ళతో కూడా యుద్ధం చేశాడు. నిజంగా ఆయన అంటాడు కదా లాస్ట్లో, ప్రిన్స్ ఎవరంటే చాలా కోపం అంటారు బట్ ఒక చరిత్ర సృష్టించే దమ్ము ఉంది నాకు అంటాడు కదా. అలాగే లాస్ట్లో చెబుతాడు నేషనల్ టీవీలో నేను స్టాండ్ అయితే నేను స్థిరపడితే ఎవరికైనా అవసరమైతే సాయం చేస్తానని చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు కదా అక్కడ, అసలు ఎవరి ఎవరు ఎవరు నన్ను ఏదో చేసో బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్, నువ్వు నాకు సెకండ్ మదర్ లెక్క, నన్ను నా మీద నమ్మకం ఉంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇంత లెక్క చేసావంటే నిజంగా చెప్పొచ్చేది ఏంటంటే ఒక 0 నుంచి మొదలుపెట్టాడు. తెలుగు 0, తెలుగు రాకుండా వచ్చి పాపులారిటీ 0, మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే ఆ శుభశ్రీ ఈఎంఐ పాపులారిటీ నథింగ్, 0. అట్టగే ఇతనికి తెలుగు కంప్లీట్ 0 నుంచి వచ్చి, ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఏదైనా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కూడా కళ్ళు పెద్దవి చేసి, వీకెండ్ హోస్ట్ వచ్చేటప్పుడు కూడా ఏం చెబుతున్నాడు అర్థం కాక, అర్థం చేసుకోవాలనే తపనతో, అర్థం కాదని భయంతో కళ్ళు పెద్దవి చేసి చెవులు రిక్కించి వినే కంటెస్టెంటు అసలు తెలుగు 0, పాపులారిటీ 0, అసలు ఎవరు ఎవరంటే వావర్, ఎవరంటే అగ్రెసివ్, ఎవరంటే యాటిట్యూడ్, ఎవరంటే అర్థం కాదు ఆయనకి, ఇట్లా చెప్పుకుంటూ వచ్చిన వీళ్ళకి వాళ్ళందరినీ ముందే పంపించి ఆయన ఎంతవరకు ఉండడం అంటే ఆయన చెప్పినట్టుగా చరిత్ర సృష్టించే దమ్ము ఉంది అన్నాడు కదా, ఆ దమ్మును కంటెస్టెంట్గా ఫైటర్గా నిలబడ్డాడు ఈరోజు అయితే. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఇతడు ఎవరు ప్రిన్స్ ఎవరెవరంటే పలానా టక్కని గుర్తుపట్టే పరిస్థితి వచ్చిందట. గతంలో కూడా వచ్చారు ముమైత్ ఖాన్, లేకపోతే పూజా రామచంద్రన్ ఇట్లా తెలుగు రాని వాళ్ళు వచ్చారు, 1-2 వారాలు 3 వారాలు 4 వారాలు అట్లా ఉండి వెళ్ళిపోయారు. కానీ ఏంటి ఇతను ఒక దశలో ఇతను కూడా అన్నాడు కదా, ఏం బిగ్ బాస్ నువ్వేం చెబుతావో నాకు అర్థం కాదు, రూల్స్ అర్థం కాదు, నేనేం చేసేది, వీళ్ళు కదా చెప్పాల్సిన లెక్క. ఎందుకంటే బిగ్ బాస్ ఒకసారి చెప్పాక రూల్ బుక్ వచ్చాక మళ్ళీ చదివాక ఇతనికి ఇంకోసారి పర్టికులర్గా ట్రాన్స్లేషన్ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళ ఫ్లోలో వాళ్ళ గేమ్లో వాళ్ళు ఉంటే కొన్నిసార్లు అర్థం కాక, మన కూడా ఎగ్జాంపుల్ ప్రియాంక బాల్ పల్లవి ప్రశాంత్ తీసుకుంటే అంతవరకు అలా కూడా తీసుకోవచ్చా, నాకు ఆ ప్రశాంతి లాక్కునేంత వరకు నాకు అర్థం కాలేదే, ఇట్లా అనేక సందర్భాలు ఉన్నాయి అర్థం కాలేదని లెక్క కూడా.
అలాగే మొన్న టన్నెల్ టాస్క్లో కీ కోసం వచ్చి మళ్ళీ టన్నెల్లోంచి దూరం అవతల గల తీయాలనుకోవడం కూడా, అప్పుడు కూడా సేమ్ కన్ఫ్యూజ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఇవన్నీ కూడా. ఓవరాల్గా చూసుకుంటే జర్నీ మాత్రం అసలు ఏంది, ఏది మిస్ అయింది చెప్పండి ఒక మాట సార్. ఇతని జర్నీలో ఇది ఎమోషన్ మిస్ అయింది, ఈ ఎమోషన్ మిస్ అయ్యింది. ఇతను ఫైటర్ అనడానికి ఎన్ని ఉండాలి, అన్నీ ఉన్నాయి. ఒక స్ట్రగుల్స్ ఉన్నాయి, అది నిలబడ్డం ఉంది, గొడవలు పడ్డాడు అందరితో, పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద గొడవలు షకీలతో, పెద్ద గొడవ. ప్రిన్స్ అంటే ఏ దేశానికైనా అడిగింది కదని చెప్పేసి ఎటకారంగా చేసింది, లేక షకీలతో గొడవ, దామినితో గొడవ, అప్పుడు ఫేవర్ ఎవరు అన్నింటి గురించి, అట్టగా రతికతో గొడవ, శుభశ్రీతో గొడవ, యూజ్లెస్ అనే దాని గురించి అక్కడ గొడవ, అలాగే శోభశ్రీ ప్రియాంకతో నెక్స్ట్ లెవెల్ గొడవలు, అమర్తో గొడవ, సందీప్తో గొడవ, గౌతమ్తో గొడవ, తేజతో గొడవ. ఇతనికి ఎవరితో గొడవలు అవ్వలేదంటే ఒక ప్రశాంత్ శివాజీతో తప్ప అందరితో గొడవలు. గొడవలు అంటే చిన్న చితక కాదు, గిల్లి కచ్చాలు కాదు, పెద్ద పెద్ద గొడవలు. వీళ్ళో వాళ్ళు తేలిపోవాలి, ఈరోజు ఈ కంటెస్టెంట్ ఆ కంటెస్టెంట్ అని లేదు. వీళ్ళు ప్రతి ప్రోమోలో, ప్రతి ఎపిసోడ్లో, ప్రతి లైవ్లో రచ్చరచ్చ చేసేంత ఇంత చేసి, అయితే ఇన్ని ఉన్నా ఇంత ఉన్నా సరే ఆ యాంగర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా శివాజీ అనే కంటెస్టెంట్ లేకపోతే ఇతని జర్నీ ఎప్పుడో ముగిసిపోయేదేమో కూడా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్లో చూస్తే ఓవర్ అగ్రెసివ్ అయిపోతున్నాడు, మీద పడి కొడతాడేమో అన్నట్టు ఉండేది. సో అతను కంట్రోల్ చేసి 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 నిజంగా శివాజీకి కూడా ఇతను రుణపడాల్సిందే, రుణపడి ఉండాల్సిన పరిస్థితి అట్లా ఉంది. ఈ జర్నీ చూస్తే ఎట్లా ఉండేదంటే, ఫుడ్ కోసం ఇక్కడ గొడవలు, ఇతడు చుట్టూ ఇతడు ఎక్కువ తినేస్తాడని, లేకపోతే హెల్ప్ చేయట్లేదని, పని చేయట్లేదని, మేము చేస్తాం వచ్చి తినేస్తారు పోతాడని, లేక ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రతిరోజు ఆ రోటీల గురించి. ప్రిన్స్ ఎన్ని రోటీలు తింటాడంటే ఆరు అంటే అక్కడ ఏ కంటెస్టెంట్ చెప్పే పరిస్థితి వచ్చేసింది. అంతలా అది రికగ్నైజేషన్ చేశారంటే వాళ్ళది ఆ గొప్పతనం. ఇప్పుడు నీటి కోసం ఎడారల్లో యుద్ధాలు చేసినట్టుగా ఇతడు కూడా ఫుడ్ కోసం కూడా యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది. ఓవరాల్ జర్నీలో బాధపడ్డాడు, బాధ పెట్టాడు, మొత్తానికి ఫైనల్గా ఒక ఫైటర్ అనిపించుకున్నాడు. నిజంగా బిగ్ బాస్ అనేది ఒక రెండో తల్లి అనుకోవచ్చు. అట్లా అయితే నిజంగా ఆయన ఏవికి సంబంధించి ఫస్ట్ ఫస్ట్ వస్తే ఆ టెంపర్ సాంగ్ వేయడం కానీ, అలాగే ఆ ఫుల్ ఎంజాయ్ చేయడం కానీ, ఎమోషన్ కానీ అన్నీ కూడా హైలైట్ అయితే అనిపించాయి. ఆ టెంపర్ పాటకు తగ్గట్టు ఫుల్ ఎమోషన్ అయ్యి ఎంజాయ్ చేసి, అలాగే బిగ్ బాస్ కూడా ఏమంటాడు, ప్రిన్స్ షవార్ మీరేమి ప్రజల ప్రేమను పొందాలనే కోరికతో కానీ భాష రాకపోయినా, నిజంగా ఎక్సలెంట్గా నేను చెప్పినట్టుగా రాకపోయినా సరే అసలు తెలియని మనుషుల మధ్య వీళ్ళు మిగతా వాళ్ళందరికీ పరిచయాలు ఉన్నాయి, కాస్త కోస్తా మనకు తెలియదు, అసలు ఇతను ఎవరో తెలియదు, ఇతనికి ఎవరో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో వచ్చి ఆయన భావాన్ని బయటికి చూపాయాలని కసితో చెప్పే విధానంలో తత్తరపడతాయి. ఎందుకంటే మెయిన్ ఇది ఒక ఎమోషనల్ షో, తన లోపల ఎంత మంచి పాయింట్ ఉన్నాయి, ఎంత లాజిక్ ఉన్నా, ఎంత క్లారిటీ ఉన్నా అది ప్రెజెంటేషన్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అర్థం కావాలి, ఆడియన్స్కి అర్థం కావాలి. సో ఒక దశలో భయపడ్డాడు కూడా, నాకు వచ్చి రాని తెలుగుతో నాదేమో అర్థమైంది, ఆడియన్స్కి రిసీవ్ చేసుకుంటారా, కన్వే అవుతుందా, ప్రాపర్గా చెప్పగలుగుతున్నాను ఒక దశలో భయపడ్డాడు. అందుకోసం బిగ్ బాస్ కూడా ఇక్కడ మీకు లాంగ్వేజ్ రాకపోయినా పర్ఫెక్ట్గా చెప్పారు, అసలు ఇంతకాలం వచ్చారంటే ఆ గుణమే నచ్చింది, ఇష్టపడితే కష్టపడే గుణం అని చెప్పడం కానీ, అలాగే ఇతడు పోటీ అంటే అందరూ ఆలోచించే పరిస్థితి, భయపడే పరిస్థితి, వెనకడుగు వేసే పరిస్థితి, అలాగే కెప్టెన్సీ కంటెంటర్లో ఆరో వారం కెప్టెన్ అయ్యాడు, అంతవరకు ప్రతిసారి కంటెంట్ రావడం వాళ్ళు తొక్కిపడాడు, తీసిపడాడు, అన్యాయం చేయడం, తక్కువ పక్కకు తప్పించడం ఇట్లా. సో అలాంటి నేపథ్యంలో స్నేహం కూడా బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇతని స్ట్రెస్ని పంచుకుంటూ, ఇతనికి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ, ఆ రకంగా కూడా పట్టు వదలకుండా ఫైట్ చేసే ప్రతి దశలో కూడా ఆ శివాజీ అండదండగా నిలబడడం కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఇతనికి, అతనికి కలిపి. అలాగే ఇంకోటి ఏంటి, నిలదీసే ధైర్యం, ఆ ధైర్యం కూడా ఉండింది. ఆ ధైర్యంతోనే ఎదిరించేవాడు ఎవరు, నేను ఎదిరించేవాడు హౌస్లో అంతమంతా గొడవలు అయ్యాయంటే ఆ ధైర్యంతోనే. అట్లాగే ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయడం, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. నీతిగా గెలవాలనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ నచ్చిందంటే ఆడియన్స్ అందరూ అక్కడ మాత్రం నిజంగా బ్రహ్మాండంగా మెచ్చు. ఒకవేళ అక్కడ ఇవ్వకపోయి ఉంటుంటే అరే ఫౌల్ ఆడియన్స్ గెలిచేసాడు, ఏముంది వాల్యూ లేకుండేది. సో ఇచ్చేసి ఆ వెంటనే ఆ ఇష్యూని అక్కడతో క్లోజ్ చేసి పడేసాడు, ఇంకంతే. సో ఆ రకంగా మొత్తానికి ఎంత హైలైట్ అనిపించింది, ఒక కంప్లీట్ ప్యాకేజ్ అయితే అనిపించింది. అలాగే ఎట్ట ఫస్ట్లో ఏముండేది ఎవరంటే ఓవర్ అయినది, అప్పుడు ఫైనల్కి వచ్చేసరికంటే ఎవరంటే నా ఫేవర్ అనేటట్టు ఆడియన్స్తో అనిపించుకునేటట్టు చేసుకుంటూ వచ్చారనమాట. శివాజీ ఫస్ట్లో అంటాడు కదా, ఏంద్రే వీడు సామాన్లు తెచ్చి బిగించినట్టు ఉంది బాడీ అని చెప్పడం, అట్లాగే ఈ ఫన్ టాస్క్లు ఫన్ను ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, ఫైర్ ఉంది, అన్నీ ఎక్సలెంట్గా అయితే అతని జర్నీ అయితే ఉందని అయితే నాకు అనిపించింది. అలాగే ఇంకోటి ఏంటి, ఆ పవర్ అస్త్రం కోసం అన్ఫైర్ డెసిషన్ తీసుకుంటే గట్టి ఫైట్, ఆ ఫైర్ వచ్చింది, ఎమోషన్ మళ్ళీ పీక్స్కి వెళ్ళింది, ఏ బ్యాడ్ గేమ్ బ్యాడ్ గేమ్ బ్యాడ్ గేమ్ అని చెప్పి ఏడవడం, వీక్ కంటెస్టెంట్ తీసేయమంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసేస్తారా, అలాగే రతిక వెన్నుపుటి మామూలు కాదు, అర్హత లేనిది, అతని కోసమే స్టాండ్ తీసుకున్నాను, అంత హడావిడి చేసి అంత గొడవ పెట్టి, షకీల్ అమ్మకి ఏం అర్హత ఉంది, ప్రిన్సా వారికి ఏం అర్హత లేదు అని అంత గట్టిగా గొడవ పెట్టి రచ్చరంబోలు చేసి తీరా లోపలికి వెళ్ళగా అర్హత లేనిది ఎవరికంటే ప్రిన్స్ ఎవరికి, ఎందుకంటే షార్ట్ టెంపర్ ఎక్కువ, సో నేనే ఎక్కువ చనిపించేసానేమో, నేనే తప్పు చేశానో ఇట్లా మాట్లాడడంతో ఫ్యూజులు ఎగిరిపోయినాయి అతనికి, దెబ్బతో గింగిరలు తిరిపి రత్తికచ్చి రత్తికచ్చి గిలగిల 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 కొట్టుకుని గింగిరాలు తిరిగిపోయాడు. అట్టంటే ఆయన మళ్ళీ
ఆ శివాజీ చెప్పడం తరగతికి వెళ్ళు, వాడు బాగా హర్ట్ అయ్యాడు ఫీల్ అయ్యి అంటే మళ్ళీ వచ్చి మాట్లాడితే బాబు అంత బాధను కూడా తట్టుకోలే ఇప్పుడు తీసుకోలే ఇప్పుడు, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్స్ని అటు నుంచి చూస్తే యాక్సెప్ట్ చేసేవాడు, సర్లే ఇవన్నీ ఊహించిందనలేక. కానీ ఈమె అంత సపోర్ట్ చేసి ఎంత ఫ్రెండ్లీగా ఉండే లోపలికి వెళ్ళి ఒక్కసక్కన ఒక అమ్మోరు కత్తి దించేసరికి కోలుకోవడానికి సమయమే పట్టింది. ఫ్యూనీ ఎగిరిపోయిన షాక్ అయ్యాడు. ఆ రకంగా గిలగిలగిలి కుట్టుకుని తర్వాత మళ్ళీ ఆమెతోనే ములక్కాయలు తినడం ఇవన్నీ కూడా, అలాగే నయనితో ఫ్లాటింగు, రతికతో ఫ్లాటింగు, దామిని అక్కడ ఏదో అంటది కదా, ఎవర్ ఫేవర్ గాడ్ ఫేవర్ మేక్ మీ లవ్ అంటే రెడీ ఫర్ షవర్ అని ఆవిడతో కూడా మొత్తానికి ఇతను చూస్తే భయపడే పరిస్థితి కూడా వచ్చింది. శివాజీ చెప్పినట్టుగా ఎవిక్షన్ పాస్ ఇచ్చేయడం కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా మంచిగా చేశాడు. అలాగే సంచలకంగా చేసినప్పుడు కూడా ఆ గుడ్ స్మెల్ టాస్క్లో శోభ ఎన్ని ఫ్లిప్పులు కొట్టి ఎన్ని మడతేసిందో నాలుగు అన్నీ చూసాం, బట్ ఇతనంటే ఒక క్లారిటీ ఉండింది. పాయింట్ల వైజ్గా ఎవరు ఎక్కడ మిస్టేక్స్ అన్నప్పుడు డెసిషన్ అయితే పర్ఫెక్ట్గా తీసుకున్నాడు. కానీ ఈ లాంగ్వేజ్ రాదు, అర్థం కాదు 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 అని బాగా కన్ఫ్యూజ్ చేసి డ్రిల్లింగ్ చేసి పడేసారు. కానీ అతను ఆ రోజు తీసుకున్న డెసిషన్ కూడా 100% పర్ఫెక్ట్గా తీసుకున్నాడు. అట్టగే ఈ ప్యాడ నీళ్ళ టాస్క్ ఆ ఓపిక సహనానికి ఏడ్సవ చెప్పచ్చు. అక్కడ నీళ్లు పోసారు, ఐస్ పోసారు, ముక్కులో అందింది, శాస్త్రి బాంబు వేశారు, రకరకాల గిన్నె చేయాలి అన్నీ చేశారు. కానీ కిక్కును మనకుండా చడి భరించాడు అలాగ భరించాడు. నిజంగా ఆ టాస్క్ ఒక ఎలివేషన్ వచ్చేసింది, ఎక్కడికో తీసుకెళ్ళిపోయి. అదే వారం దామినికి అవుట్ అయిపోవడానికి ఆ టాస్క్ కారణమయ్యింది. ఇతడు ఎక్కడికో వెళ్ళడానికి కూడా అబ్బా పాప ఇన్నిసార్లు తొక్కారు ఇంకా తొక్కుతారా, ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని అంత ఓపిక సహనం అంత కసి కనపడింది కెప్టెన్ అవ్వాలని. సో ఆ రకంగా మొత్తానికి ఇరగొడ్డేశాడు. అలాగే నామినేషన్లు అంటే భయపడలా, నామినేషన్ ఐ డోంట్ లైక్ అని చెప్పి అక్కడ అంటాడు కదా, బట్ నామినేషన్ లవ్స్ మై కాంట్ అవాయిడ్ అని చెప్పి కేజీఎఫ్ డైలాగ్ చెప్పినట్టుగా నామినేషన్లకు ఫస్ట్లో ఒక 3 వారాలు భయపడ్డాడేమో. ఆ తర్వాత నుంచి నామినేషన్కి వెళ్ళకపోతే భయపడ్డాడు. ఎక్కడ ఆడియన్స్ మర్చిపోతారో, ఓటేడు మర్చిపోతారో లెక్క కావాలని అశ్విని నారాజు మీకు గమనిస్తే పాము టాస్కులు కావాలని అశ్వినికి అప్పటికి ఎవరు కూడా నామినేట్ చేయాలి. ఆ అమ్మాయి సేవ్ అయిపోద్ది, ఆవిడని వెళ్ళి గిల్లీకి ఇచ్చామంటే రివెంజ్ నామినేషన్ వేసేస్తే మనం సేవ్ అవ్వకుండా నామినేషన్లకు వచ్చి వచ్చినా వాంటెడ్లీ కావాలని వెళ్ళి ఆ అమ్మాయిని గిల్లి బాగా రెచ్చగొట్టి తిరిగి ఆమెతో నామినేట్ చేయించుకున్న మరి నామినేషన్లకు వచ్చాడు. తర్వాత తేజో కూడా అర్థం కాలేవరే నువ్వు కావాలని చేసావేంట్రా, స్ట్రాటజీ ఏంటంటే ఎగ్జాక్ట్గా కావాలని వాంటెడ్ అంటే నామినేషన్లో ఉండాలి భయపడకుండా. చాలామంది అమ్మ నామినేషన్ తప్పించుకోవాలి, నామినేషన్ తప్పించుకోవాలి, నామినేషన్ తప్పించుకోవాలని ఆలోచిస్తే మనం నామినేషన్లకు రావాలంటే ఎవరిని నామినేట్ చేస్తే రివెంజ్ నామినేషన్ వచ్చి మనకు వేస్తారు మనం వెళ్తాం ఈ లెక్క అంత క్యాలిక్యులేటర్గా వెళ్ళి వాంటెడ్లీ నామినేషన్లకు రావడం. అదే వారం శివాజీతో కూడా, శివాజీ కూడా ఉండరా నాకు అర్థమైంది లేరన్నక అప్పుడు అంటే ఎస్ కావాలని వీడియో వచ్చాడని లెక్క. అలాగే ఇంకోటి ఏంటి పెద్ద గొడవలు, ఈ గౌతమ్తో స్టెరాయిడ్స్ అనేటప్పుడు కానీ శోభతో పిచ్చోడు కానీ దామిని ప్రియాంక ఇక ఎంత చెప్పుకున్న తక్కువే. మొత్తానికి ఒక ముక్కలో చెప్పాలంటే ఒకప్పుడు అగ్రెసివ్ యాటిట్యూడ్, పోక్ మెంటాలిటీ, ఆ యాంగరీ ఇష్యూస్ ఉండడం ఇలాంటివన్నీ అవన్నీ మార్చుకుంటూ కొత్తగా నేర్చుకుంటూ తప్పులు దిద్దుకుంటూ గెలవాలని ఆకలి ఆ ప్రతిసారి అగ్రెసివ్ 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 అని తప్పించేస్తే ఆ హోస్ట్ కూడా అప్పుడు చెప్పాడు కదా డిక్టేటర్లను తుడిచిపెట్టుకుపోయారు లెక్క. కెప్టెన్ అయితే కాదు, కెప్టెన్ అయితే హ్యాండిల్ చేయలేడు, కెప్టెన్ అయితే మేనేజ్ చేయలేడు, యాంగర్ ఇష్యూస్ అని అంతా చెప్పినోళ్ళు. లాస్ట్కి ఫైనల్గా వాళ్ళ నోటితోనే బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నట్టుగా, బెస్ట్ ఫైటర్గా, బెస్ట్ ప్లేయర్గా ఈరోజైతే ఇంతమంది ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలంటే నిజంగా గ్రేట్ జర్నీ అనే చెప్పొచ్చు. అలాగే ఎమోషన్ అప్పుడు ఏంటిది వాళ్ళ బ్రదరు షూ ఇచ్చాడని, వచ్చేటప్పుడు 100 రూపాయలు కూడా లేవండి, జాబ్లెస్ అండి, ఆ శివాజీ అయితే చెప్పుకుంటున్నప్పుడే ఆ ఎపిసోడ్ అయితే పీక్స్కి తీసుకెళ్ళిపోయాయి. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏడవనో లేరేమో, ఆల్మోస్ట్ ఈరోజు కూడా కొద్దిగా హార్ట్ టచింగ్ ఎవరికైనా అనిపిస్తే ఆ సీన్ చూశాక ఒకసారి కామెంట్ చేయండి, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ కూడా కొట్టండి. అట్లాగే ఫ్యామిలీ వీక్ వచ్చేటప్పుడు కూడా ఆ వారం డేంజర్ జోన్లో ఉండేవాడు, కానీ మదర్ సెంటిమెంట్ వెళ్ళిపోతాడు అనుకున్న దశలో శోభశ్రీ శోభశెట్టి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మగారేమో వాళ్ళ మదర్ ఫోటో తేవడం, అలాగే గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మగారు ప్యాంపర్ చేయడం, కేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా దెబ్బతో మళ్ళీ ఆ రోజు కూడా ఎలివేషన్ వచ్చింది. ఆ ఎలివేషన్తో ఆ సెంటిమెంట్తో ఆ బాగా వర్కౌట్ అయ్యి ఫ్యామిలీ వీక్ బాగా ఉపయోగపడిందంటే ఎవరికి ఎవరికి. సో ఆ రకంగా అప్పుడు వెళ్ళిపోతాడు అనుకున్న కంటెస్టెంట్ ఈరోజు ఎక్కడ టాప్ 6లోకి వచ్చేసాడు. ఇంకా హైలైట్ జర్నీ అయితే చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే తప్పులు చేశాడు కొన్ని కొన్ని తప్పులు, అంటే కెప్టెన్సీ అయిపోయిన తర్వాత అంత కసి తగ్గింది కొద్దిగా. మళ్ళీ రతిక చుట్టూ అటు ఇటు వెళ్తే వాళ్ళ బ్రదర్ వచ్చి మళ్ళీ పాత ఎవరు కావాలనక ఆ గేమ్లో ఆ బ్యాక్ వచ్చాడు మళ్ళీ. అది అలా అలా కంటిన్యూ చేసుకుంటే ఈరోజు అయితే ఇంతమంది మనసులు గెలిచాడు నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపించింది ఇతర జర్నీకి సంబంధించి? ఎక్సలెంట్, మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పల్లవి ప్రశాంత్ వీళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు కూడా శివాజీ ఇక్కడ కూడా అంటారు మళ్ళీ వీళ్ళ బ్రదర్ వచ్చేటప్పుడు నన్ను పట్టుకొని ఏడ్చాడు, అట్టగే వాళ్ళ నాన్న వచ్చేటప్పుడు ప్రశాంత్ వాళ్ళ అన్న నా కొడుకు లెక్క చూసుకున్నారు సార్ థ్యాంక్స్ సార్ అని చెప్పాడంటే నిజంగా అందుకు చూసుకున్నాడు. కనుక వీళ్ళిద్దరు జర్నీలు అతను ఉన్నాడు, అతని జర్నీలు వీళ్ళిద్దరు ఉన్నాయి, వీళ్ళ ముగ్గురే వీళ్ళు ముగ్గురు లేకుండా లేనిదైతే అయిపోయింది. అయితే నేను మార్నింగ్ ఈవినింగ్ ప్రోమోలో చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను, స్పైక్ సంబంధించి గురు శిష్యులు బంధంలాగా ఉంది, వాళ్ళదేవ స్పాక్ సంబంధించి గ్రూప్ గేమ్లాగా అనిపించిందంటే విజయ నిర్మల గారు, విజయలక్ష్మి గారు, విజయ్ గారు
విజయ నిర్మలా గారు అనుకోండి, ఒక కామెంట్ పెట్టారు, అదేంటి సతీష్ గారు వీళ్ళదైతే వీళ్ళ గ్రూప్ అయితే గురు శిష్యులు బాంధవ అన్నారు, వాళ్ళదైతే గ్రూప్ గేమ్ అన్నారు కదంటే, నేను ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఇక్కడ శివాజీ సాధారణంగా గురువు అని ఎందుకు నేను సంబోధించినాను పోల్చాను కూడా అంటే, గురువు అనే వాళ్ళు ఎప్పుడైనా సరే శిష్యులకి మంచిగా చెబుతారు, అరే తప్పుడు మార్గం వద్దు అట్ట సింపుల్గా చెప్పేస్తా, అది రాంగ్రా, ఇది రాంగ్రా, ఇది రైట్రా, ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలని అలా శివాజీ వీళ్ళకి చెప్పి ప్రతి తప్పునే దిద్దుకుంటూ పోయాడు. అరే అంత కోపం పనికిరాదు, అరే ఓకే వదిలే ఫౌలా ఫరా ఫేకా ఏం చేస్తారనేది ఆడియన్స్ చూస్తారు, అన్ని ఆడియన్స్ చూస్తారు, జనాలు చూసుకొని వదిలేయండి, మీరు కోపం తగ్గించుకోండి, ఆవేశం తగ్గించుకోండి, మీ ఆట ముందుకెళ్ళండి, పొరపాట్లు జరగకూడదు, జాగ్రత్తగా ఉండాలి, రెచ్చకూడదు రెచ్చిపోకూడదు, ఇట్లా జాగ్రత్తగా ముందుకు పోవాలనుకుంటే ఆ ఎమోషన్స్ మరీ పీక్స్కి వెళ్ళిపోయి ఎక్కడ ఫిజికల్ అయిపోతున్నాడు, లేక ప్రిన్స్ ఎవర్ విషయంలో కానీ అలాగే పలవే ప్రశ్నల విషయంలో కానీ పెద్దానికి ఏడిపోయినరా అది సర్వత్రే వారి జీతం అట్లా ఏడకూడదు, నువ్వు కష్టాన్ని నమ్ముకొని వచ్చావు తప్ప వాళ్ళని వీళ్ళని నమ్ముకొని రాలేదు కదా, ఇలా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప గివప్ ఇవ్వకూడదు, ఎక్కడదక్కడ విడిచిపోయాడు అంటే ఇట్లా ఒక మాస్టర్ స్టూడెంట్స్కి ఎట్లా చెప్తారో అట్లా చెప్పుకుంటూ రావడం వల్ల వాళ్ళ బంధం అట్లా వచ్చింది. అట్లాగే శివాజీ ఎప్పుడు కూడా ఫౌల్ని ఎంకరేజ్ చేయలేదు, వీళ్ళు కూడా ఫౌల్ ఆడలే, ఆ ఒక్క ఫౌల్ ఆడిందనే నేను అంత ఫీల్ అయ్యాడు, ప్రశాంత్ జర్నీలో చూసుకుంటే ఎప్పుడు ఎక్కడ ఫౌల్ లేదు, అలాగే శివాజీ విషయంలో మ్యాక్సిమం లేవు, ఏదో ఒకటి మొన్న బాల్ ఈ లాస్ట్ టాస్క్ 14 ఓవర్ బాల్ తీసుకున్నారు కదా బాస్కెట్ బాల్ తీసుకునే జాకెట్కి అక్కడ అందరూ బాల్స్ తీశారు తప్ప ఇలాగ ఒక అరాకొరా తప్ప అసలు మ్యాక్సిమం లేవు, ఎట్లా వెళ్ళి గురువు లెక్క ఆయన చెప్పుకుంటూ తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. బట్ అక్కడేంటి స్పాల్ వాళ్ళది గ్రూప్ గేమ్ ఎందుకు బిస్కెట్ అయిపోయింది కూడా ఫెయిల్ అయింది నెగిటివ్ తెచ్చుకుంటుంటే అందరూ ఫౌల్ గేమ్స్ ఆడిన వాళ్ళే, అసలు ఫౌల్ గేమ్ ఆడడం మా జన్మ హక్కు అయిన లెక్క అందరూ ఎక్కడ ఎవరికి అవకాశం దొరికితే అక్కడ ఫేవరటిజం ఫేవరటిజం పార్షియాలిటీ ఇవి చూపించుకుంటూ వచ్చారు. అక్కడ శివాజీ ఒక దశలో గట్టిగా గౌతమ్ కృష్ణకి ఎవరు గొడవ అయితే ఎవరు నామినేట్ చేశాడు ప్రిన్స్ ఎవరిని, బట్ వీళ్ళు ఇక్కడ చేశారా రాజమాతల టాస్కులు కానీ లేకపోతే ఇంకో టాస్కుల సందర్భంగా ఎప్పుడైనా ఇక్కడ ఫౌల్స్ ఉన్నాయని కళ్ళ ముందు కనబడుతున్నా నేను చేయను నేను ఎందుకు చేయాలి, ఇదే డిఫరెన్స్. అట్లాగే వాళ్ళు ఎవరైనా ఫౌల్ ఆడకుండా ఉన్నారా, పొన పక్కోడికి ఆడొద్దని చెప్పారా, ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవకాశం వస్తే అక్కడ ఆడేద్దాం అవకాశాన్ని వినియోగించుకుందాం ఇట్లా 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 నెగిటివ్ అయిపోయారు. అందువల్ల వీళ్ళది గ్రూపే, శివాజీ గ్రూప్ కాదని అనుకుంటే అంతకంటే అమాయకత్వం అంతకంటే తింగరతనం ఇంకోటి ఉంది, 100% వీళ్ళది గ్రూప్ వాళ్ళది గ్రూపే. ఆ గ్రూపులో పాజిటివిటీ ఎందుకు వచ్చింది, ఎవరిది ఎట్లా వచ్చింది అని చూసుకునేటప్పుడు వీళ్ళకి ఇందువల్ల పాజిటివిటీ వచ్చింది, వాళ్ళకి అందువల్ల నెగిటివిటీ వచ్చింది. ఇది వీళ్ళది గురు శిష్యులు బంధం లెక్క ఉందంటే గురువుగా మంచి చెప్పాడు, వాళ్ళకేమో చెప్పిన వాళ్ళు లేరు ఆచరించిన వాళ్ళు లేరు, మొత్తం ఎలా నచ్చితే ఆడియన్స్ చూస్తున్నారు జడ్జి చేస్తున్న విషయం కూడా మర్చిపోయి అయితే ఏంటి నేను చేస్తా, మొన్నటి కూడా అమ్మ ఆయన ఫౌల్ ఆడాడు చూసి రాశాడు నీకు అనిపించలేదంటా నేను చేయనండి మీకే చేస్తానండి ఇట్లా అవన్నీ మైనస్ అయితే అయింది. అందుకే శివాజీ అంటారు స్పై సింగిల్ స్పై ఇస్ ద బెస్ట్, సింగిల్ మిస్టేక్ కూడా చేయలేదు ఫౌల్ గేమ్ ఆడలేదంటే మ్యాక్సిమం 99% ఆడకుండానే వచ్చారని కూడా చెప్పచ్చు. సరే ఇక పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ కూడా లైవ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వచ్చి అన్న రతిక నా గురించి చాలా దారుణంగా మాట్లాడిందన్న ఏదేదో మాట్లాడిందన్న నాకు కానీ చాలా బాధ అనిపించిందని కూడా చెబుతాడు. చెప్పిన తర్వాత మా నాన్న నా జర్నీ చూస్తే చాలన్న నా జీవితం ధన్యమన్న ఇంకంతకంటే ఏం కావాలని లెక్క చెబుతాడు. అయితే రతిక గురించి ఇంతలా చెప్పాడు కదా ముందే నేను ఎందుకు చెబుతానంటే ఇతని జర్నీలో మెయిన్ చెప్పుకోవాల్సిన 3 పిల్లర్స్ ఉన్నాయి, 3 కంటెస్టెంట్స్కి 100% చెప్పాలి, 1 అమరదీప్, 2 రతిక, 3 శివాజీ. అసలు ఇతను ఏవి గురించి స్టార్ట్ చేసుకుంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇతనికి ఫస్ట్ ఏంటి ఆ ఇంద్ర సినిమాలోని గల్లు గల్లు అంటూ వానపాడుతూ మొదలుపెట్టారు, ఎందుకంటే రైతుకు చినుకుకి ఉన్న ఎమోషన్ చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ సాంగ్ ఏముంటుంది అతనికి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ పాటతో మొదలుపెట్టారు. అట్లాగే మట్టితో బంధం గురించి విడదీయలేదు ఎగ్జాక్ట్గా ఒక రైతు బిడ్డకి మట్టి మనిషి రైతుని ఎందుకు అంటారంటే అందుకే మట్టితోనే అనుబంధం బతుకైనా చావైన మట్టితో అనుకుని పెనవేసుకుపోతారు వాళ్ళ ప్రత్యేక బంధం అది నిజంగా. అలాగే కామనర్ల సెలబ్రిటీగా ఎందరో మద్దతుతో వచ్చాడు, అట్లాగే ఎందరో మద్దతు కంటిన్యూ ఉండేలా చేసుకున్నాడు ఆయన ప్రవర్తనతో కూడా. ఇంకా ఇంకోటి ఏంటంటే ఆయన చాలామంది అంటారు ఏ కన్నింగ్ అండి నటించేస్తున్నాడు, ఏమి నటించేస్తాడు ఆయన కమలాసన, అరే కమలాసన్ అనడానికి ఆయన కమల్ హాసన్ కాదు కదా, అంత సూపర్ డూపర్ యాక్టర్ కాదు కదా, ఏమి నటించేస్తాడు ఎన్నాళ్ళు నటించేస్తాడు, ఇక్కడ అంత సినిమాలు అయితే ఎవరు నటించేసినా బయట పడిపోవలసిందే. అందుకే బిగ్ బాస్ కూడా ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆయనకి, ఎవరు ఉద్దేశాలు ఏంటో ఎవరు లక్ష్యాలు ఏంటో తెలియక ఎవరు మీవారు ఎవరు మీకు కానివారో తెలియని స్థితిలో సరైన బంధం దొరికింది, ఆ సరైన బంధం ఎవరంటే శివాజీ అండ్ ప్రిన్స్ ఎవర్. నిజంగా అంతే, మిగతా వాళ్ళందరూ తేను పూసిన కత్తులు అనుకోవచ్చు మ్యాక్సిమం కొన్ని దశల్లో, కొన్నిసార్లు అయితే అట్టాగే చేశారు ఆయన్ని, ఆయనకి ఫాలోయింగ్ ఉందనో ప్యాంపరింగ్ చేసేసి యాక్టింగ్ చేసేసి అసలు నటులు వేరే ఉన్నారు ఇతను కాదట. అట్లాగే ప్రతి ఛాన్స్ సద్వినియోగం చేసుకోవడం టాస్కుల్లో రక్తం చిందించమంటే బెస్ట్గా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఫిజికల్గా గాయాలు అయితే వెనకడు గేయలే, తగిలితే తగిలే, తాగితే తాకి, ఇక్కడ దెబ్బ కూడా తగిలింది కదా భుజానికి కూడా. అట్లాగా మొత్తానికి ఇక్కడ రావాలని కళ నేర్చుకుని ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యో మనం కూడా కళలు కనొచ్చు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పెద్ద పెద్ద కళలు కనండి, అంతే పెద్ద పెద్ద కళలు కంటేనే కనీసం మినిమం ఆ స్థాయికి ఆ పెద్ద కళ నెరవేర్చుకోకపోయినా కనీసం దగ్గర దగ్గరికి అని వెళ్తారు, ఇది బెస్ట్గా సెటిల్ అయ్యే అవకాశం ఉండదు. అంతే తప్ప నీ కళే చిన్నదైతే అది కూడా రీచ్ అవ్వకపోతే ఇంకా ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనట్టు పొద్దు మొత్తం
అలాగే ఇతను పెద్ద కండంతో పాటు అది నెరవేర్చుకోవడంతో పాటు చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు, అందులో డౌటేలే. అట్లాగే ఇంకోటి ఏంటి, అవకాశాలని నేను వినియోగించుకోవాలంటే 18 నిమిషాలు ఏవి చూసుకుంటే 18 నిమిషాలు వచ్చింది అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా రైతు సాగుతూనే మొక్కతో ఎంట్రీ ఇచ్చాడు శివాజీ. స్టార్టింగ్ మొత్తానికి సాధించవంటూనే స్టార్టింగ్ నుంచే ఒక వైబు కుదిరింది, గైడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక ఇతను ఫ్రెండ్షిప్ అతని గైడెన్స్లో మొత్తానికి ఆడుకుంటూ ఫస్ట్లో కాస్త ఫన్ ఉండింది. ఆ సీక్రెట్ టాస్క్లో అన్న చెప్పాడంటే మనం డెడ్ అయిపోవాల్సింది, డెడ్ అయిపోయాడు కానీ అక్కడికి వచ్చి డోర్ కొట్టచ్చు లాక్ చేయొచ్చు, కానీ అన్న చెప్పాడంటే అన్న మాటకి రెస్పెక్ట్ అని ఉండిపోవడం కానీ ఆ రెస్పెక్ట్ కనబడింది ఇంకా. అలాగే కన్నీళ్ళ టాస్క్లు కానీ, ఈ చెంచా గారిని ఫన్ టాస్క్లు కానీ, లేడీ లక్ బ్యాండ్ అంటే అతికకి ఇవ్వడం కానీ, ఆమె తనకు తినిపించడం కానీ, చేతిలో ముద్దలు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా దిల్లు ఎవరికి ఇస్తా అంటే నీకే ఇస్తా. స్టెథోస్కోప్లో రతికని కొట్టుకుంటుంది, గుండె నా దగ్గర ఉంది కాబట్టి కొట్టుకోవట్లే, ఇవన్నీ ఇంపార్టెంట్ రోలే ప్లే చేసి అతను ఓవరాల్ ఏవీలో జర్నీలో. ఆ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడాలు, పిఆర్ఎన్ రాయడాలు, మీ సరసాలు తగలయ్యా రతిక అండ్ ఎవరు కొద్దిగా క్లోజ్గా ఉండేసరికి జలస్ వచ్చేసింది లోపల నుంచి. అప్పటికి ఎక్కడో లోపల చిన్న ఆశ మినుకు మినుకమంటూ మినుగుని పురుగులాగా ఉండేది అక్క, మళ్ళీ అక్క మీద ఆశలు పెంచుకునేట్టు అండ్ ఉన్న రతిక అక్క మీద. అట్లా ఉండే దశలో ఫైనల్లీ మొక్కను వదిలేశాడు, ఆవిడ వెనక వదిలే తిరిగాడు, బిస్కెట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇక ఏడుపు వచ్చింది, ఎమోషన్ వచ్చింది, అపరిచితుడయ్యాడు. ఆ హోస్ట్ ముందు ఒకలాగా, నామినేషన్లో ఇంకొకలాగా, ఈ రతిక చుట్టూ రెమోలాగా, ఇలా రకరకాలుగా చేసి ఫైనల్గా టాస్కుల్లో బ్రహ్మాండంగా ఆడతాడని ప్రూవ్ చేసుకుంటూ, పవర్ అస్త్ర టాస్క్ విషయంలో కానీ, కెప్టెన్సీ విషయంలో కానీ, ఎవిక్షన్ పాస్ విషయంలో కానీ, అన్ని కష్టార్జితంతో టాస్కుల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో గెలుచుకుంటూ వచ్చాడు. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ టాస్క్లో, క్యూబ్స్ టాస్క్లో, కలర్స్ టాస్క్లో, కెప్టెన్సీ టాస్క్ అప్పుడే కదా, అలాగే పడవల ఇసుక టాస్క్, ఫ్లవర్స్ టాస్క్, టన్నెల్ టాస్క్, టాస్క్లు అన్ని ది బెస్టే ఇచ్చాడు. ఇంకా అనుమానంలే టికెట్ టు ఫినాలే ఏక అనే టాస్క్లో అర్జున్ ఆరు గెలిచి, ఇతను ఆరు గెలిచాడంటే అందులో డౌట్ లేదు. ఇక నామినేషన్ల పరంగా చూసుకుంటే అన్ని రివెంజ్ నామినేషన్లు, అన్న కొద్దిగా తక్కువైంది, అక్క కొద్దిగా ఆట తక్కువైంది, హిట్ అయిపోయాయి. కాకపోతే ఇతన్ని అవతల వాళ్ళు టార్గెట్ చేయడం ఫస్ట్ వన్, రైతుకి ఇస్తా అంటే రైతుకి ఎందుకు ఇస్తావు, అమరు అనవసరమైన డైలాగులు, బీటెక్ డైలాగులు, అవి భుజం దించు, ఏ మనకే యాటిట్యూడ్ ఉంటుందా, అవతల వాళ్ళు కొండకూడదా, ఆయనకి ఏదో కాన్ఫిడెన్స్ కోల్పోయినప్పుడు ఇలా పెట్టవచ్చు, దానికి అంత డ్రిల్గా భుజం దించి, భుజం వార్నింగ్ ఇచ్చి, బెదిరించి, జడిపించి, రైతు బిడ్డ ట్యాగ్ వాడొద్దు, ఎందుకు వాడకూడదు, నేను ఆర్టిస్ట్ అని మీరు గర్వంగా చెప్పుకోకూడదు, ఆయన రైతు అని ఎందుకు గర్వంగా చెప్పుకూడదు, గౌరవంగా చెప్పుకోకూడదు, అట్లా చెప్పుకున్నాడు. అది కూడా ఎప్పుడు స్టార్టింగ్ ఒక రెండు సార్లు చెప్పుకున్నాడు తప్ప ఆయన వాడలేదు కూడా, ట్యాగ్ కూడా వదిలేశాడు ఇంకా. అయితే వీళ్ళందరూ రెండో వారం నామినేషన్ చేస్తే రతిక కుక్కలాగా తిరిగి వచ్చి ఏం చేసావు అని ఈవిడ కూడా నామినేట్ చేసింది చూడండి. అది అతను ఆటకు మలుపు, మెయిన్ మలుపు అది. అక్కడ నుంచి మలుపు తిరిగి ఆ తర్వాత బుర్రలేదు, మట్టు మట్టి మన్ను మశానం ఉన్నాయి, నా పొరపట్టని ఎట్లా అంటే మజాకులు చేయడానికి ఎవరు భయ నువ్వు అన్నప్పుడు నీ చెప్పుతో కొట్టక నీ జోలికి వస్తాను చెప్పడం కానీ, ఎందుకంటే అంతవరకు ఆవిడ రెండు చేతులు కలిస్తే చప్పట్లని లెక్క ఉండి మొత్తం రివర్స్ గేర్ వేసేస్తే చూసే వాళ్ళ అమాయకుల ఆడియన్స్, అరే ఏంది అమ్మ ఎట్లా చేసింది అని లెక్క మొత్తం అయితే ఇతనికి వచ్చేసింది. అట్టగా గౌతమ్తో కానీ ఈ గొడవల్లో కానీ అన్నింటిలో కూడా, అంటే ఇతని విషయంలో ఎవరిని చూసుకుని మీరు ఓవరాల్ గమనిస్తే పల్లవి ప్రశాంత్ వన్ టు వన్ ఎవరికైనా అయ్యేటప్పుడు ఇతను ఫస్ట్ హ్యాండిల్ చేసే విధానం కానీ, ఇతనితో చెప్పే విధానం కానీ అన్నీ చూస్తే ఒక చులకన భావంతోనే హ్యాండిల్ చేశారు. ఏ వీడైంది మన పక్కన అని లెక్క, వీడైంది మన పక్క, వీడికో మనంత ఆట అయింది, వీడితో మనకు ఆన్సర్ ఏంటి, ఆ టైప్లో ఆ యాచిట్యూడ్ అవతల వల్ల కనబడదు, అవన్నీ ఆడియన్స్ గమనించేవాళ్ళు. అది కూడా కొంత ప్లస్ పాయింట్ అయింది అతనికి, అరే అంత తక్కువగా చేసి చూస్తారేంటి లెక్క. అలాగే ఇక్కడ లాస్ట్ 14 వారం చూసుకుంటే అమరదీప్ కూడా కొరికిండంటే మళ్ళీ కొడతా అన్నట్టు కానడం, ఇలా నెట్టుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆయన అంటాడు కదా ఎందుకన్నా నా మీద అంత పగ అంటే నిజంగా పగేయబట్టేశాడు, ద్వేషంలాగా చూశాడు, అవన్నీ కూడా ఇతనికి ప్లస్ పాయింట్ అయ్యాయి. సో పైగా అతని కోసం, అమర్దీప్ కోసం రెండు వారాల్లో కెప్టెన్సీ కోసం స్టాండ్ తీసుకుంటే తిరిగి ఆ శోభ ఇన్ఫ్లుయెన్స్ గురైపోయి నువ్వు సేఫ్లీ ఆడు, నువ్వు నమ్మక ద్రోహం చేసావు, తిరిగి నిందలు వేయడం కానీ, అలాగే శివాజీ లెటర్ సాక్రిఫైస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆయనకి బాగా ప్లస్ పాయింట్ అయ్యాయి. ఒక ఏమది సెంటిమెంట్ పరంగా బాగా ఎలివేషన్ అయితే వచ్చాయి. అలాగే ఇంకోటి ఏంటి, లాస్ట్లో వచ్చాక అంటాడు కదా ఇచ్చి పడేశారన్న బిగ్ బాస్ ఏవి గురించి అంటే చెప్పలేకపోతున్నాడు. అక్కడ ఏం చెప్పారని అడుగుతుంటే నేను దేనికి వచ్చానో బిగ్ బాస్ అదే చెప్పాడు, నాకు మాటలు లేవు, మాట్లాడాలనుకున్న ప్రతి మాట బిగ్ బాసే చెప్పేశాడు, నెక్స్ట్ లెవెల్ అని అంటాడు తప్ప అసలు ఆయన అక్కడ చెప్పలేడు అంటే వాక్చాతుర్యం లేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నామినేషన్లు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడ కానీ చెప్పలేక అవసరం పడుతున్నప్పుడు అవతల వాళ్ళు ఇతను అన్వాంటెడ్లీ టార్గెట్ చేసి ఇక్కడ అమరదీప్ కూడా లాస్ట్లో అంటాడు నీ దాంట్లో నేను ఉన్నానా ఏపీలో అంటే ఉన్నావన్న, మొత్తం నువ్వే వేసుకున్నావన్న, నువ్వే వేసుకున్నట్టు అమర అమాయకత్వం కనబడింది నాకు. అసలు పల్లవి ప్రశాంత్ జర్నీలో మూడు పిల్లర్లు అని స్టార్టింగ్గా చెప్పి కదా, మూడు క్రేన్లు లెక్క లేపింది ఎవరంటే అమర్దీప్, రతిక, శివాజీ వీళ్ళ ముగ్గురు. మరి పల్లవి ప్రశాంత్ ఏమి లేదా అని ఇప్పటికీ నాకు చాలామంది సార్లు అడిగారు, మరొకసారి క్లారిటీ వస్తాయి. ఇప్పుడు ఇవ్వాల్సిన సందర్భం సమయం కంటే మొత్తం చివరి వరకు విని చూసి అప్పుడైతే కామెంట్ కూడా చేయండి. ఇక్కడ అమర్దీప్ నీ దాంట్లో నేను ఉన్నట్టు మొత్తం నువ్వే లేపిన క్రేన్ నువ్వే అమర్, అది మర్చిపోతే ఎట్లా ఇప్పుడు ఏమి
వాళ్ళిద్దరూ అమరదీపుర అతిగా టార్గెట్ చేసి 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 నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నా లేపి లేపి లేపితే శివాజీ అక్కడి నుంచి అలాగే దాన్ని తీసుకుంటూ లేపుకుంటూ అలా అలా దాన్ని ఇచ్చేసుకుంటూ ఇతను ఎప్పుడు ఎక్కడ తగ్గించాలి ఎక్కడని చెప్పి కాన్ఫిడెన్స్ పెంచుతూ కాన్ఫిడెన్స్ పెంచుతూ పెంచుతూ పెంచుతా ఏం కాదులేరు నువ్వు వాడతారు నువ్వు వేటగడరు నువ్వు పోటుగడరు నువ్వు వాడగడవురా నువ్వు షేర్రా నువ్వు గెలవడానికే వచ్చారు నువ్వు గాడ్స్ గిఫ్ట్ చేయలరా ఇట్లా 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 అతను కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ అండదండగా నిలుచుకుంటూ ఆయన చేశాడు. ఇప్పుడు ఈ విషయం మీకు ఈరోజు ఏవి చూస్తే వీళ్ళ ఎపిసోడ్ చూస్తే జర్నీ చూస్తే మొత్తం ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అట్లా కాకుండా రతిక మాత్రం ఆ రోజు నా దోస్తు ప్రశాంత్ నా జాన్ జిగిరి ఆ నవ్వుతూ అదే ట్రాక్ కంటిన్యూ చేసి ఉంటే దండవర స్వామి పుండ్ర స్వామి ఏమాత్రం ఎందుకు ఆడియన్స్కి విసిగించడానికి ఇక్కడికి వచ్చారా, ఇంతకుముందు కూడా ఇలాంటి చూసాం ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది మీరు ఇందుకోసం ఆ కప్పు గెలుస్తారు ఏదో జెన్యున్గా ఆడతారు ఏదో మీ ఎఫెక్ట్స్ మీ టాలెంట్ చూపిస్తారంటే మీ టాలెంట్ ఇదా ఈ జోపడానికి బిగ్ బాస్ హౌస్కి రావాలా పండు ముందు బయటకు పండురా బాబోయ్ మీకు దండవని లెక్క ఆడియన్స్ విసుక్కునేవాళ్ళు. సో అందరూ టార్గెట్ చేసినప్పుడు వాళ్ళతో రతిక కూడా ఇతను టార్గెట్ చేసేందుకు మలుపు అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా ఆమె అక్కడ చేయబట్టి నిజంగా ఈరోజు రుణపడాల్సింది ఎవరికైనా ఉందే అంటే ఖచ్చితంగా ఈమె కూడా ఉండొచ్చు ఆయన. ఎందుకు ఈ మాట, ఈ మాట చెప్పగానే మీకు ఆవేశం తన్నుకు రావచ్చు, తిడుతూ తిడుతూ ఒక మెసేజ్ కూడా పెట్టేసి పెట్టేయండి, మీ ఫ్రస్ట్రేషన్ దిగిపోయినాడు పెట్టేసి తర్వాత వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకున్నాక ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి నేను చెప్పినట్టు ఒక ఇమాజినేషన్ చేసుకోండి, నిజంగా రతిక ఆ రోజు అట్లా ఫ్లిప్ కొట్టి అంత రివర్స్ అయ్యి ఇతను టార్గెట్ చేసి ఇతను అవమానించకపోతే ఇతనికి ఎంత ఎలివేషన్ వచ్చేది కాదు ఒక రకంగా. ఎందుకంటే ఎలివేషన్ రాదు కదా, సరే ఆ పాజిటివ్లో ఉండిపోయింది అనుకో, హాయ్ ప్రశాంత్ నేను నీ లక్కీ బ్యాండా, నీ దిల్లులో నేనున్నా, నా దిల్లులో నువ్వు విన్న విట్టాయిగా ముసముసలు ముచ్చట్లు అన్నం తినిపించుకోవాలి ఇవన్నీ చేసుకుంటూ పోతే నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా? ఏ సీజన్లో అయినా సరే ఇలాంటి ట్రాక్లు ఉండేటప్పుడు ఆడియన్స్ పాజిటివ్గా తీసుకున్నారా నెగిటివ్గా తీసుకున్నారా? ఖచ్చితంగా నెగిటివ్ అయ్యింది. ఫస్ట్ 2 వారాలు వీళ్ళకి అయ్యింది కూడా అదే, రతిక కూడా 14% ఓటింగ్ వచ్చింది. ఎందుకు చెడగొట్టుకుందంటే ఫస్ట్ వన్ ఇతను ట్రాక్తో ఉండేటప్పుడు కూడా పర్వాలేదు లైట్ తీసుకున్నారు యాక్సెప్ట్ చేశారు, కానీ తర్వాత ఎప్పుడైతే రివర్స్ కొట్టి ఇతనికి టార్గెట్ కూడా కొంత టార్చర్ పెట్టిందో చూటుపట్టు మాటలు దారుణమైతే దారుణమైన మాటలు అనేసి అప్పుడు ఆవిడ ఫసక్ట్ అయిపోయాయి. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా బాబు చిట్టి బంగారం నువ్వు ఇందుకోసమా ఇంతమందిని బతిమిలాడు 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 వెళ్ళి ఈమె వెంట పడడానికే మొక్కన వదిలేసి అక్కన కథలు తిరగడానికి అని చెప్పి నెగిటివిటీ వచ్చింది. ఆవిడ ఎప్పుడైతే ఈ ట్రాక్కి విడగొట్టేసి ఇంక చాలు అని నోటుకొచ్చిన మాటలని అడేయడం వల్ల ఖచ్చితంగా అయ్యో తప్పు కదా, పాపం అమాయకుడు ఉన్నాడు పల్లెటూరు నుంచి వచ్చాడు కదా మరి అంత ఇదే చేయాల్సిందంతా చేసి తప్ప అంతా నీదే అని అడిగి అతని మీద నెట్టేస్తే అట్లా అని చెప్పి అక్కడి నుంచి ఎలివేషన్ వచ్చింది. సో ఆవిడ మేలే చేసింది తప్ప నష్టం చేయలే కీడు చేయలే, నోరు లేని మనిషి కదా. ఎందుకంటే నేను ఇందాక చెప్పా బిగ్ బాస్ ఏం చెప్పాడంటే పట్టు మనం ఒక మాట చెప్పలేకపోతుంది, నేను చెప్పాలనుకున్నదో చెప్పాడు మంచిగా చెప్పాడు ఏదోదో చెప్పాడు ఇట్లా చెబుతున్నాడు తప్ప ఇలా చెప్పాడు అలా చెప్పాడు చెప్పలేకపోతున్నాడు. అక్కడ రతిక అన్న చాలా దారుణంగా అనింది అన్నది తప్ప దారుణంగా అన్నది కానీ హెల్పే చేసింది మేలే జరిగింది. దానివల్ల ఆవిడ కొవ్వొత్తులాగా ఆవిడ కరిగిపోయింది, ఇతనికి వెలుగులు పంచింది, ఇతనికి ఎలివేషన్ అయితే ఇచ్చింది. అట్టగా అమరదీపం కూడా వెలుగును పంచుతూ ఓటింగ్ పెంచుతూ తన చీకట్లోకి వెళ్ళిపోయాడు. అమరకు ఒక ఛాన్స్ వచ్చింది, ఆట మార్చుకున్నాడు, తప్పు అయిపోతుందని మారాడు, తగ్గాడు, నేర్చుకున్నాడు. లాస్ట్కి ఎట్లా వచ్చాడంటే ఏ నోటితో అయితే ఆడ దొంగోడన్న అన్నాడు అదే నోటితో తమ్ముడు నా తమ్ముడు అని లెక్క ఆ ట్రాన్స్ఫార్మేషన్. ఎందుకంటే భయపడ్డాడు పల్లవి ప్రశాంత్ అంటామో నేను చాలా తక్కువ చేసి చూసా లోకు చేసా చులకం చేసా దెబ్బతాం అంత ఫసక్ట్ అయిపోయింది బిస్కెట్ అయిపోయింది మనకి చాలా జాగ్రత్తగా ఉండాలని లెక్క మారాడు భయపడ్డాడు ఆ రకంగా కూడా. సో ఇన్ని రకాలుగా వీళ్ళిద్దరు ఎలివేషన్ ఇస్తే ఆ శివాజీ ఏమో కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ బూస్టప్ ఇస్తూ అరే పర్లేదులే నువ్వు గెలుస్తారు నువ్వు కామన్ మ్యాన్ అవరా నువ్వు షేర్ రా నువ్వు వాడగడవరా ఇట్లా ఇట్లా ఎంకరేజ్ చేస్తా ఇక శివాజీ అతనికి అండదండలుగా నిలిచింది ఎంత చెప్పుకున్నా తక్కువే. సో వీళ్ళ ముగ్గురు జర్నీ అలాగే ఈ 14వ వారం కూడా అమర మళ్ళీ నెట్టడం కొడతా ఉండే నెట్టడం ఇవన్నీ కూడా అరే ఎక్కడున్నారా బా ఇలా చేస్తారేంటబ్బా మళ్ళీ అమాంతం వెనక ఒక 5% ఓటింగ్ ఇతనికి పెంచాడు అతనికి ఒక 5% ఓటింగ్ అయితే తగ్గించుకున్నాడు అట్లా చేసుకుంటూ వీళ్ళ ముగ్గురు వచ్చింది. మీరు ఇప్పుడు అనొచ్చు మళ్ళీ ఏంటి సార్ మరి పల్లవి ప్రశ్నంత ఏమి లేదా? ఎందుకు లేదు, ఒక రైతు బిడ్డ అనే ట్యాగ్ కూడా బాగా బలంగా పనిచేసింది. ఎందుకంటే మన కేటగిరీ అంటే రైతుల కేటగిరీ చూసుకున్నప్పుడు అయ్యా మనకి ఎన్ని ఈ పెట్టుబడులు అప్పులు తిప్పలు అవస్థలు ఆత్మహత్యలు ఇవేనా, ఇంతకు మించి మనకు విజయాలు ఉండవా, మనం ఒక సత్తా చాటొచ్చు కదా, మనకు ఫిజికల్గా దమ్ము ఉంది కదా, ఆ తెలివి ఉంది కదా, నిజాయితీగా ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా అలాంటి మన కేటగిరీ నుంచి ఒక కంటెస్టెంట్ వచ్చాడేటప్పుడు ఆయనకి విపరీతమైన మద్దతు అయితే వచ్చింది, సపోర్ట్ వచ్చింది. అట్టగే హౌస్లోకి వచ్చా కూడా సపోర్ట్ కంటిన్యూ అయ్యింది. అలాగే టాస్కులు అయితే బాగా ఆడేవాడు. ఇందాక నేను చెప్పినట్టు ఎన్ని టాస్కులు ఎంత అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు, మెరుపు తీగలకు ఒక మెరుపులాగా చక్కమని దూకేసి టకా 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 క్యూబ్ టాస్క్ కానీ ప్రతి టాస్క్ ఆల్మోస్ట్ పార్టిసిపేషన్ చేసిన ప్రతి టాస్క్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ కెప్టెన్సీ అలాగే గెలుచుకుంటూ ఫిజికల్ టాస్క్లతో పవర్ స్టార్ గెలుచుకున్నాడు, ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు, ఆడియన్స్ మనసులో గెలుచుకున్నాడు, ఇంకేం గెలుచుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఫౌల్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఆడాడు, అందులో డౌట్లే.
ఫౌల్స్ లేకుండా పర్ఫెక్ట్గా నిజాయితీ ఆడుకుంటూ వచ్చాడు. మిస్టేక్స్ అంటారా, ఇందాక చెప్పినట్టుగా రతికతో ఆ ట్రాక్ వల్ల మిస్టేక్ అయింది, దాని కూడా వల్ల మంచిగా జరిగింది, మేలే జరిగింది. ఇతను అందరూ ఎక్కువ టార్గెట్ చేయడం వల్ల అయ్యో తప్పు కదా అనే ఫీలింగ్తో పాటు ఇతను సోలోగా టాలెంట్ అంతా చూసుకుంటే ఫౌల్స్ ఉండకూడదు, నిజాయితీగా ఆడుకోవాలి, కష్టాన్ని నమ్ముకోవాలి, అన్యాయం చేయకూడదు, మాటిస్తే కట్టుబడి ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కలిపి ఆడియన్స్లో నిలబెట్టి ఈరోజు అయితే దూసుకుపోతున్నాను. మరి వీళ్ళిద్దరు ఏబీసీ జర్నీస్ గురించి ఇది, మరి మీకేమనిపించింది, ఎవరిది బెస్ట్ ఏవి అనిపించింది, లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.